దేవుడినైనా సరే ఒక వరం అడగాలి అంటే ఒక సమయం సందర్భం ఉండాలి అంటారు దేవుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షం కాడు ఎప్పుడు పడితే అప్పుడు వరాలేవాడు రాజకీయాలు కూడా అంతే రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కేంద్రం యొక్క పరిస్థితిని బట్టి కేంద్రం మనకి ఆ సందర్భంలో ఆ సమయంలో వరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా లేదా అనే పరిస్థితిని అంచనా వేసి అటువంటి కోరికలు కోరితే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి అంటారు రాజకీయవేత్తలు అయితే అటువంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో సందేహం అవసరం లేదంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సరైన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అనేది ఎందుకంటే చడీజపుడు కాకుండా హడావుడిగా ముందస్తు ప్రకటన లేదు రేపు వెళ్ళబోతున్నారు మాపు అనే ప్రచారం లేదు హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక బ్రేకింగ్ వచ్చింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పయనం కాబోతున్నారు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటివరకు కేంద్రం చేస్తున్న పనులన్నింటికీ కేంద్రం ప్రవేశపెడుతున్న బిల్లులన్నిటికీ మద్దతు పలుకుతూ వచ్చింది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అయితే ఇటువంటి టైంలో ఆంధ్రానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్లో పడుతున్న ఇబ్బందులపై కూలంకుశంగా చర్చించి ఒక నిర్ణయానికి ఫైనల్ డెసిషన్కి వచ్చే అవకాశం ఉంది అందుకే కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళారు కేంద్ర పెద్దల్ని కలిశారు అనేది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన యొక్క కారణాలు ఏంటి అనే ప్రశ్నలు చాలా ఆసక్తికర ఆసక్తికరంగా మారాయి ఎందుకంటే కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో దాన్ని కేంద్రం అనుకున్నట్లుగా పాస్ చేసుకుంది అయితే అందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వైసీపీ వైపు నుంచి పూర్తి మద్దతు లభించింది సో ఇది సరైన సమయం కాబట్టి అంటే వైసీపీ కేంద్రానికి అందించిన సాయం ఏదైతే ఉందో దానికి తగినట్లు రాష్ట్రానికి మేలు చేకూరే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్ని వివరించి తగిన వరాలు తీసుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు అందుకే అపాయింట్మెంట్లు కూడా వెంట వెంటనే లభించాయనేది అంతేకాకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా కేంద్రం కొన్ని కీలక నిర్ణయాల మీద కేంద్రం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా ఈ జగన్ టూర్ బాగా ఉపయోగపడుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఎందుకంటే విపక్ష నేత చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ల మీద అమరావతితో పాటు రకరకాల అవినీతి ఆరోపణలు మీడియాలో వస్తున్న నేపథ్యంలో వాటికి తగ్గట్లుగా చర్యలు తీసుకునే విషయంలో కూడా కీలక నిర్ణయాల మీద చర్చించారంట జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అమిత్ షా గారితో చర్చించినట్లు సమాచారం ఉంటుంది అదే సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రానికి ఉపశమనం కలిగించేలా కూడా సాయం కోరినట్లు తెలుస్తోంది ప్రధానంగా అయితే దీనికి సంబంధించి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి మొత్తానికి సరైన సమయంలోనే ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషణ చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి